హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శ్రాంతి కృష్ణ. గైస్, ఈ రోజు సూపర్ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. దట్ ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండ్ తెలుగులో హ్యాపీగా వర్క్ చేసుకునే జాబ్ ఆపర్చునిటీ అన్నమాట. సో ఇంక డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు ఉంటుంది. సో గైస్, చాలా మంది వీడియోస్ కింద అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు, సో పార్ట్ టైం జాబ్ అడిషనల్ గా ఇన్కమ్ ఎర్న్ చేసుకునే విధంగా ఏదన్నా ఉంటే చెప్పండి అక్క. దట్టు తెలుగు లాంగ్వేజ్ లో చేయగలగాలి, మొబైల్లో ఉండి వర్క్ చేసుకోవాలి అండ్ ఇంట్లో వర్క్ చేసుకోవాలి. సో ఇలాగ అడుగుతున్న వాళ్ళకి సో ఈ ఆపర్చునిటీ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటది. దయచేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి ఆదిత్య బిర్లా క్యాపిటల్ అనే కంపెనీ నుండి. సో మన జాబ్ టైటిల్ ఏంటి అంటే డిజిటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అన్నమాట. సో దీనికి మినిమం ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ పాస్ అవుతే సరిపోతుందండి. ఒకవేళ మీకు ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, లైక్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్ అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు అన్నమాట. బట్ మీకు ఏజ్ వచ్చేసి మోర్ దెన్ 25 ఇయర్స్ అయితే ఉండాలి. సో అప్పుడే ఈ జాబ్ కి అనేది మీరు ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. సో వీళ్ళే కాకుండా ఇంకా హోమ్ మేకర్స్ ఆర్ హౌస్ వైఫ్స్ అప్లై చేసుకోవచ్చు, రిటైర్డ్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇది అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళది. సో వీళ్ళ అఫీషియల్ కెరియర్ సెక్షన్ లోనే ఇది పోస్ట్ చేయడం జరిగింది. సో హ్యాపీగా మీకు నచ్చిన ఫ్లెక్సిబుల్ అవర్స్ లో ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అండ్ అబ్సల్యూట్లీ మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు అండి. ఎటువంటి ల్యాప్టాప్ అవసరం లేదు అండ్ మీకు నచ్చిన లాంగ్వేజ్ లో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగు లాంగ్వేజ్ లో చేయాలనుకుంటే తెలుగు లాంగ్వేజ్ ప్రిఫర్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలి అనుకునే వాళ్ళు ఇంగ్లీష్, హిందీ కావాలి అనుకునే వాళ్ళు హిందీ. సో ఇలాగా మీకు నచ్చిన లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ తో ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఆ పాయింట్ కూడా వీళ్ళు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే మెన్షన్ చేశారు, నేను అది కూడా ఇక్కడ మీకు హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఈజ్ ఇంగ్లీష్ స్పీకింగ్ మ్యాండేటరీ ఫర్ దిస్ అని అడిగారు, అంటే ఇంగ్లీష్ మ్యాండేటరీనా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో నాట్ ఎట్ ఆల్ అని మెన్షన్ చేశారు, అంటే అసలు ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. సో మీకు నచ్చిన లాంగ్వేజ్ లో మీరు మాట్లాడి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. సో గైస్, ఇంక ఈ జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఆదిత్య బిర్లా క్యాపిటల్ కంపెనీలో ఏవైతే ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయో ఆ ఇన్సూరెన్స్ పాలసీస్ డిఫరెంట్ కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి చక్కగా మాట్లాడగలిగి సో ఈ పాలసీస్ అనేవి సెల్ చేయాల్సింది ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు పర్చేస్ చేసిన ప్రతి పాలసీకి మీకు 35% కమిషన్ వరకు వస్తుంది. సో శాలరీ అయితే ఫిక్స్డ్ అయితే ఉండదండి అండ్ టార్గెట్ బేస్డ్ కూడా కాదు. మీకు నచ్చిన అవర్స్ లో మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఆ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమ్మగలగాలి. సో ప్రతి పాలసీ మీరు అమ్మితే 35% కమిషన్ అనేది వస్తుంది. సో ఇలాగ మీరు ఎన్ని పాలసీస్ అమ్మగలిగితే అంత పర్సంటేజ్ కమిషన్ అనేది సో ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీంతో పాటు మీకు రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ కూడా ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా పెర్ఫామ్ చేస్తే అవార్డ్స్ అనేవి ఇస్తారు, మెంబర్షిప్స్ అనేవి ఇస్తారు, ఇంకా ఫారిన్ ట్రిప్స్ కూడా మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. సో ఇలాగా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండ్ అబ్సల్యూట్లీ మీకు నచ్చిన ఫ్లెక్సిబుల్ అవర్స్ లో అయితే ఇది వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ఈ జాబ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ స్టెప్ లో మనం ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలండి. సెకండ్ స్టెప్ లో సో మీకు ఈ టీమ్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతారు, కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా నేను స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తున్నాను. సో వన్స్ మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి, టెర్మినాలజీస్ గురించి, కాన్సెప్ట్స్ గురించి కంప్లీట్ ఏ టు జెడ్ ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో వన్స్ మీకు ట్రైనింగ్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో వన్స్ ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కింద లైసెన్స్ కూడా ఇస్తారు. ఈ లైసెన్స్ కూడా చాలా వాల్యుబుల్ అండి అండ్ ప్రాపర్లీ అప్రూవ్డ్ ప్రూఫ్ కింద కూడా మీరు ఎవరికన్నా చూపించుకోవచ్చు ఫ్యూచర్ లో. అండ్ వన్స్ మీకు ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసేసేయమంట. సో గైస్, ఇంకా ఎవరైతే ఈ జాబ్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగ ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చాలా బేసిక్ డీటెయిల్స్, మీ నేము, కాంటాక్ట్ నెంబర్, ఏజ్, ఇక్కడ ఏజ్ ముందు చెప్పిన విధంగా మోర్ దెన్ 25 ఇయర్స్ అయితే ఉండాలి అండ్ ప్రొఫెషన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు చూసుకొని సో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకొని ఐ అగ్రీ మీద క్లిక్ చేసేసి కాల్ మీ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. సో వన్స్ మీ ప్రొఫైల్ పిక్ అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి తర్వాత ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవుతారు అన్నమాట. సో గైస్, గుడ్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ మీకు నచ్చిన ఫ్లెక్సిబుల్ అవర్స్ లో మొబైల్ ద్వారానే తెలుగు లాంగ్వేజ్ తో వర్క్ చేసుకోవచ్చు అండ్ మంచిగా ఎర్న్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యున్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తే అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.